తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో వరద ప్రవాహంలో పడి ముగ్గురు యువకులు పడిపోయారు. ఒకరిని కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామ్ అందిస్తారు. పాసర్లపూడి కాజ్వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఇద్దరు యువకులు ఇప్పటికే గల్లంతవగా మరొక యువకుడు మాత్రం ఇంట్లోంచి రక్షించారు స్థానికులు. బాబు ఏం పేరు నీ పేరు? శేఖ్ వజీర్ బాషన్. ఎవరు తప్పిపోయిన వాళ్ళు ఎవరు ఏమవుతారు నీకు? మా తోడేళ్ళు ఒకడండి, అన్నయ్య గారు అబ్బాయి ఒకళ్ళు. తోడేళ్ళు అంటే ఎన్ని రోజులు పెళ్ళి? 6 రోజులు అవుతుంది. ఏంటి ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది? మేము నడిచి సరదాగా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు బాగానే వచ్చినప్పుడు కొంత ఊడి ఎక్కువైపోయి నేనైపోతున్నాండి. ఏ దేవుడు కాబట్టి ఎవరు జుట్టు పెట్టుకున్నాను నేను. ముగ్గురు నిలబడ్డాను, ఇద్దరు కనిపించలేదు. మొత్తంగా చూసినట్టయితే కనుక ఇది చాలా విషాదమైనటువంటి ఘటన. అతను తోడేళ్ళు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే జస్ట్ కాజ్వే మీదకి సరదాగా వెళ్ళాలని వీళ్ళు ప్రయత్నించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే అటు నుండి తిరిగి సరదాగా వస్తున్న క్రమంలో వీళ్ళు కొంచెం ఒడి ఎక్కువ అవడంతో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ మనం దూరంగా చూస్తున్నాం, రెస్క్యూ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే గోదావరి ఒడి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంటే గల్లంతైన వాళ్ళు ఎక్కడ తేలుతారు, ఏమైంది అనేది కూడా కాస్త తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఎవరిని వెళ్ళనివ్వకుండా పోలీస్ కాపులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఒక వ్యక్తిని రక్షించిన వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒక కానిస్టేబుల్ లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇది చెబుతున్నట్టుగా ఉంది. దీంతో మొత్తంగా ఇద్దరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరు గల్లంతైనట్టుగా మాత్రం మనకు తెలుస్తూ ఉంది. అందులో ఒక వ్యక్తి ఒక 5 రోజులు మాత్రమే అయింది పెళ్ళి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఎంతమంది మిస్ అయ్యారు సార్? ఇద్దరు అండి, ఇద్దరు మిస్ అయ్యారు చెప్తాను. అలా అంటే ఏంటండి ఘటన ఎలా జరిగింది అంటున్నారు? అటునుంచి పనబల్లి నుంచి ఒక 5 తాగేస్తున్నారండి. 5 వస్తున్నారు, మస్తు దాంట్లో దారిలోకి వచ్చిన తర్వాత స్విమ్ చేస్తూ ఆ వడికి ముగ్గురు కొట్టుకుపోతుంటే ఒక కానిస్టేబుల్ మన కానిస్టేబుల్ ఒకటి రెస్క్యూ చేశాడు. మిగిలిన ఇద్దరు కూడా వడికి లోపల కొట్టుకుపోయారు. ఇది పోలీసులు చెప్తున్న వెర్షన్ ప్రకారంగా వాళ్ళు కాస్త మద్యం సేవించి ఉన్నారని కూడా చెప్తున్నారు. మనకు కూడా పరిస్థితి అట్లనే కనిపిస్తోంది. అయితే వాళ్ళు సరదాగా అంటే ఇక్కడ ప్రమాదాన్ని ఊహించకుండా కాజ్వే మీదకి నడిచి రావడంతో పాటుగా సరదాగా అందులోకి దిగటం, వాళ్ళు 5 కొట్టుకుపోతుండగా ఒక 2 వాళ్ళకి వాళ్లే ఇదవగా మరొక వ్యక్తిని మాత్రం పోలీసులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ అలాగే మరొక వ్యక్తి స్థానికుడు కూడా కలిసి రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసినతో ఒకరు మాత్రం బతికారు, కానీ మిగిలిన 2 మాత్రం గల్లంతయ్యారు. వాళ్ళ యొక్క ఆచూకీ ఇప్పుడెప్పుడే తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గోదావరి వరద చాలా ఉధృతిగా కొట్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాజ్వే మీద అటుపక్కకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా ఇక్కడ రెస్క్యూ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. ఒక్కసారండి ఎమ్మెల్యే గారు, అదే ఇద్దరు గల్లంతయ్యారు అంటున్నారు కదా, ఏంటి రెస్క్యూ ఆపరేషన్ మీరు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు? సార్, నేను ఇప్పుడు వచ్చాను. నేను ఇప్పుడు వచ్చిన నాకు తెలిసి అంటే మాకు ఫోన్ వస్తే వెంటనే వచ్చాను. ఆల్రెడీ మరి ఎంఆర్ గారు వెళ్ళారు, ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ టీమ్ తిరుగుతుంది. ఓకే, ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు మాకు రాకుండా వాళ్ళు అక్కడ పడుకుని స్నానం చేస్తుంటే వాళ్ళు ఒడి లాగెళ్ళిపోరు, కేవలం స్నానం చేస్తాను. ఒక ఆయన పట్టుకుని కానిస్టేబుల్ లాక్కొచ్చారు. ఏం జరిగిందండి? మొత్తం 5 వచ్చారండి అక్కడి నుంచి. 5 ఎత్తు కొట్టుకుంటూ డ్రింక్ చేసి ఉన్నట్టున్నారండి. 5 ఎత్తు కొట్టుకుంటూ వచ్చి అలాగే ఆ పక్కలో చేరారండి. ముగ్గురు పడిపోయారు. నేను బట్టలు తెలియదప్పటికి ఒకరిని తీసాను, కనుమలు ఇద్దరు మునిగిపోయారండి.
అంటే కొట్టుకున్నారండి, మామూలుగా స్నానం చేస్తున్నారు ఏమనుకున్నాం, అలాగే జలగాడుతున్నారు తాగేస్తున్నారు. అన్నీ ఇక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళేటప్పటికి ఒకటి కొట్టుకుంటే కనుమలు ఇద్దరు ఈ మాకు పైన ఇటీవల కనపడుతున్నాయి. సూర్యబాబు మలకపురం కానిస్టేబుల్, మలకపురం కానిస్టేబుల్ గా చేస్తున్నటువంటి సూర్యబాబు గారు ఒక ప్రాణాన్ని రక్షించారు. అయితే అక్కడ మనం గమనిస్తున్నాం, అక్కడ చూస్తున్నాం రెస్క్యూ కోసం, అంటే ఎవరైనా ఇటు ఎవరైనా దొరికే ఛాన్స్ ఉందా అనేటటువంటి ఆఖరి ఆశతోటి వాళ్ళు అక్కడ బోట్లోనే ప్రయాణిస్తూ వాళ్ళని వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే గోదావరి ఒడి చాలా ఎక్కువగా ఉంది, అక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికే రెడ్ జెండాలు పాతి కాజ్వే మీద ఎవరు ప్రయాణించకూడదని చెప్పి చెప్పడంతో పాటుగా పోలీసులు తమ బాధ్యతగా ఇక్కడ ఎవరు ఇటు వెళ్లకుండా కూడా రక్షణ ఏర్పాటు చేస్తారు. అయితే వాళ్ళు ప్రమాదవశాత్తు అటు నుండి సరదాగా వచ్చి కాజ్వే మీకు వచ్చి స్నానాలు చేయడానికి ప్రయత్నించి ఈత కొట్టడానికి ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే కనుక ఈ గల్లంతా అయిన ఇద్దరు కూడా వీళ్ళు ఆచూకీ ఇప్పుడెప్పుడే లభ్యమయ్యేటటువంటి ఛాన్స్ అయితే మనకి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. గోదావరి వరదకు సంబంధించి ఎవరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరదా కోసం గోదావరి వరదలోకి దిగినట్టయితే కనుక ఇట్లాగే ఘోర ప్రమాదాలు ఎదురు చూడాల్సి ఉంటుంది, చవి చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనిపించట్లేదు నాకు, నచ్చకపోయాను. ఇద్దరు వెళ్ళారు వెళ్ళిపోయారు, అంటే ఒక అబ్బాయి ముందు ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇద్దరు వెళ్ళారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనిపించట్లేదు నాకు, నచ్చకపోయాను. ఇద్దరు వెళ్ళారు ఈ గల్లంతుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామ్ నడికి తెలుసుకుందాం. శివరామ్ చెప్పండి, గల్లంతైన వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? కళ్యాణి, ప్రస్తుతానికి గల్లంతైనటువంటి వారి ఆచూకీ ఏమీ తెలియలేదు. ఎందుకంటే గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. కింద బోర్డర్ స్కూల్ రేవు కానీ లేదంటే సమీపంలోని సముద్ర తీరానికి కూడా వాళ్ళు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా వాళ్ళిద్దరూ కూడా బ్రతుకుండేటటువంటి అవకాశం లేదనేటటువంటి అభిప్రాయాన్ని అక్కడ స్థానిక మత్స్యకారులు కానీ అక్కడ స్థానికులు కానీ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కుటుంబం యొక్క బాధ వర్ణనాతీతం. గల్లంతైన వారిలో షామీర్ బాషా అనేటటువంటి యువకుడికి గత నెల 26వ తేదీన పెళ్లి జరిగింది. అంటే ఈ రోజు కరెక్ట్ గా 14 రోజులు. ఇంకా నవవధువు ఇంటి వద్దే ఉన్నాడు ఇతను నవవరుడు. అయితే ఇంకా తన ఇంటికి భార్యను కూడా తీసుకువెళ్ళలేదు. అత్తవారింటి నుంచే సరదాగా పక్కనే ఉన్నటువంటి కాజ్వే మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా సరదాగా స్విమ్ చేయడంతో పాటు అక్కడే కొంచెం ఏదో ఒక పార్టీ కూడా చేసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కాస్త ఒళ్ళు తెలియని పరిస్థితుల్లోనే ఆ నీటిలో కొట్టుకు వెళ్ళారనేటటువంటిది అక్కడ స్థానికులు కానీ అక్కడ రక్షించినటువంటి పోలీస్ కానీ చెప్తున్నటువంటిది. అంటే కాజ్వే మీద నడిచి రావడమే కాదు, వీళ్ళు కాజ్వే దిగి నీటిలోకి నదిలోకి దిగి ఈత కొట్టడానికి కూడా ప్రయత్నించారు అనేటటువంటిది స్థానికులు చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి కథనం. ఒక్కరు మాత్రం రక్షింపబడ్డారు, మరొక ఇద్దరు ముగ్గురు మాత్రం వెంటనే కాజ్వే ఎక్కేసి అంచెను పట్టుకుని వెంటనే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ముగ్గురు కొట్టుకుపోతుండగా ఒక వ్యక్తిని మాత్రం లంకే యేసుబాబు అలాగే ఒక కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కూడా రక్షించి ఒడ్డుకు చేర్చారు. జుట్టు పట్టుకుని తెప్పలోకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అయితే బతికి ఎవరైతే బతికి బయటపడ్డాడో అతనికి తోడల్లుడు, అంటే స్వయంగా ఈ పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకు స్వయంగా తోడల్లుడు. కుటుంబం బాధ వర్ణనాతీతం. అలాగే వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి అహ్మద్ అలియాస్ నాని అనేటటువంటి కుర్రాడు కూడా 17 సంవత్సరాల యువకుడికి. వీళ్ళందరూ కూడా స్థానికంగా పెదపట్నం అనే గ్రామంలో, అంటే అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానానికి పక్కనే ఉన్నటువంటి పెదపట్నం లంక ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా చికెన్ దుకాణాలు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ముస్లిం కుటుంబాలు. వీళ్ళందరూ కూడా అదే ప్రాంతంలో దశాబ్దాల తరబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ చికెన్ దుకాణాలు మటన్ దుకాణాలు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తంగా ఇప్పుడు ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు, కానీ స్థానిక మత్స్యకారులు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాడీలు దొరకడం చాలా కష్టం. వాళ్ళు కిందకి ఎక్కడికో దిగువ కొట్టుకుపోతారు. బాడీలు 24 గంటల తర్వాత ఏదో ఒక తీరానికి అవి తేలేటటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఇంకా కొట్టుకుపోయిన వాళ్ళు ఎవరు కూడా బతికి బయటపడినటువంటి దాఖలాలు చరిత్రలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు కూడా వెతకడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద బోట్లు ఏవి అక్కడ అందుబాటులో లేవు. స్థానికంగా గోదావరిలో చిన్నగా
గోదావరి ప్రశాంతంగా ఉన్నప్పుడు వేట చేసుకునేటటువంటి బోట్లు మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి బోట్లతోటి ఇలా ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు వాటిలోకి వెళ్తే కనుక ఏదైనా ఒక సుడిలో చిక్కుకున్నా, లేదంటే పెద్ద పెద్ద కర్రలు అంటే పెద్ద పెద్ద వృక్షాలకు సంబంధించినటువంటి మాన్లు కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కిందకి, అట్లాంటివి ఏదైనా తెప్పక తగిలిందంటే వీళ్ళు కూడా ఆ నదిలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి ఒడిలో వాళ్ళు ఈత కొట్టి బయటకు రావటం అనేది కూడా అంత సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందు గురించి అని చెప్పి స్థానిక మత్స్యకారులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అటు దేవీపట్నం వైపే ఉన్నాయి, వాళ్ళ కానీ రప్పించాలా అని చూస్తున్నారు. ఫైర్కి సంబంధించి పోలీసు వీళ్ళందరూ వచ్చారు, కానీ వీళ్ళెవరు అలాంటి రెస్క్యూ ఆపరేషన్ లో నిష్ణాతులు కాదు. పైగా గజయితగాళ్ళు కూడా ఇక్కడెక్కడ అందుబాటులో లేరు కాబట్టి దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే మరికొంచెం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. బహుశా రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే వీళ్ళిద్దరు ఆచూకీ లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంది కళ్యాణి. థ్యాంక్ యూ. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిపోయారు అంటే ఒక అబ్బాయి ముందు ఒక అబ్బాయి వెళ్ళిపోయారు, వెళ్ళారు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అంటే నాకు మెచ్చకి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు